శ్రీ గురుభ్యో నమః మహాగణాధిపతే నమః ములుగు .com ప్రేక్షకులకు శ్రీకాళహస్తీశ్వర స్వామి దేవస్థానం ఆస్థాన సిద్ధాంతి ములుగు రామలింగేశ్వర ప్రసాద్ శుభాకాంక్షలు. వ్యక్తిగతమైన రాశి ఫలితాలను ప్రస్తావిస్తూ ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం అనుకూలంగా ఉంది. వృత్తి ఉద్యోగాల పరంగా అభివృద్ధి బాగా కనబడుతుంది. గ్రీన్ కార్డు కోసం చేసినటువంటి ప్రయత్నాలు కూడా సానుకూలపడతాయి. విదేశాలు వెళ్ళడానికి చేసినటువంటి ప్రయత్నాలు కూడా మానసికమైన సంతోషాన్ని ఇస్తాయి. అవి కూడా ములిపడే పరిస్థితిగా ప్రచరిస్తుంది. ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటు కోసం మీరు చేస్తున్న ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా ప్రచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, పోటీ పరీక్షల సంబంధమైన విషయాల్లో కొంత అయోమయమైన వాతావరణం ఏర్పడుతుంది. అయినప్పటికీ తెగించి ఏదో ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. మీరు ఏ రకమైన ఇబ్బందులు లేకుండా బయటపడగలుగుతారు. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో కొంత చికాకులు ఉన్నప్పటికీ వాటిని మీరు అధిగమించగలుగుతారు. మీకు రావాల్సిన ధనం ఏదైతే ఉందో అది కొంతమేరకు చేతికి అందే పరిస్థితిగా గోచరిస్తుంది. అందువల్ల ఎలాంటి పరిస్థితుల్లో కూడాను మనం ఎవరికి కూడాను లొంగి ఉండాల్సిన అవసరం లేదు. ఆర్థిక పరమైన విషయాల్లో అభివృద్ధి సాధించడానికి వాడకాళ్ళు విడకాళ్ళు పట్టుకోవాల్సిన అవసరం లేదు అనేటువంటి ధైర్యం మీకు వస్తుంది. మనం ఎవరిని అర్థించకుండానే మన పనులు మనం చేసుకోగలుగుతాం. శుభకార్యాలు నిశ్చయమవుతాయి. ఇది ఒక మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఈ శుభకార్యాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ స్థాయిని, మీ స్థానాన్ని సమాజంలో ఈ విధంగా ప్రకటించాలని చెప్పని నిర్ణయించుకుంటారు. పునర్వివాహాలకు సంబంధించిన విషయ వ్యవహారాలను లాభించే పరిస్థితిగానే గోచరిస్తోంది. ఏది ఏమైనప్పటికీ మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి సంస్థలకి మంచి పేరు ప్రఖ్యాతి లభించే అవకాశం ఉంది. విదేశాలకు సంబంధించినటువంటి నిధుల కోసం మీ దేశ ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. అదేవిధంగా మగపిల్లలకి వివాహ ప్రయత్నాలు చేస్తున్నటువంటి మీకు సానుకూలమైన ఫలితాలు ఈ వారం లభిస్తాయి. స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 9. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. మహాపాశుపత కంకణాన్ని చేతికి ధరించాలి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ మీద ఆధారపడిన వాడు ఎవరైతే ఉన్నారో, మిమ్మల్ని ఆశ్రయించిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో, మీ మేలు కోరే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అడిగినవన్నీ కూడా చేసి మీరు మంచిని పిలుచుకోగలుగుతారు. భగవంతుడి దృష్టిలో మంచి వ్యక్తిగా నిలబడ్డాం, మనం ఎక్కడా తప్పుడు కార్యక్రమాలు చేయట్లేదు అనేటువంటి ఒక మానసికమైనటువంటి సంతృప్తి మిమ్మల్ని వారం చాలా ఉత్సాహంగా నడిపిస్తుంది. ఇష్టమైనటువంటి వ్యక్తులతో కలిసి కొన్ని కార్యక్రమాలు చేయాల్సి వస్తుంది. వాళ్ళతో కలిసి పనులు చేయాల్సి వస్తుంది. కలిసి పని చేయవలసిన పరిస్థితి రావడం మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడు కూడా గుర్తు ఉద్యోగాల పరంగా తప్పనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఏది ఏమైనా ఎంతమంది చెడ్డవాళ్ళతో కలిసినా, ఎంతమంది ఇష్టలేని వ్యక్తులతో కలిసినా మీ మానసికమైన భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని బదిలంగానే నిలబెట్టుకోగలుగుతారు. ఎక్కడా వాటిని తాకట్టు పెట్టుకోకుండా మీ ఆత్మగౌరవాన్ని, ఆత్మవిశ్వాసాన్ని నిలబెట్టుకోగలుగుతారు. ఏది ఏమైనా అన్ని విషయాల్లో కూడాను మానసికమైనటువంటి సంతోషము, సంతృప్తి కలుగుతుంది. ప్రతి విషయానికి భగవంతుడు ఆశీస్సులు ఉన్నాయనేటువంటి ఒక భావన మీరు నెలకొంటుంది. తదుపరి వృషభరాశి. వృషభరాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది. కావాలనుకున్నటువంటి కార్యక్రమాలు, మన చేతకథ చెప్పిన వదిలేసిన కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో వాటిలో విజయం సాధించగలుగుతారు. అంటే మొండికి పట్టేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు కొనికి తీసుకురాగలుగుతారు. దీర్ఘకాలికంగా మిమ్మల్ని వేధిస్తున్నటువంటి వ్యక్తులు కానీ లేదా మీ వాళ్ళని వేధిస్తున్న వ్యక్తులు కానీ పక్కకి తప్పించగలుగుతారు. రాజకీయ పరపతి మీరు ఎదుర్కోగలుగుతారు. సానుకూలమైనటువంటి మంచి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు, చరిత్రాసులకు సంబంధించిన విషయాలు అన్ని కూడా సానుకూలంగా ఉన్నాయి. మీకు రావాల్సినటువంటి ఆస్తుల్లో ఏర్పడినటువంటి ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో అవి కూడా తొలగిపోతాయి. పెద్దల నుంచి ఆస్తులు రావాలి, అవి సకర్మంగా పంపిణీ కావాలి. మన దాకా వస్తాయో రావో, మధ్యలో ఏమైనా మోసం చేస్తారేమో, ఎవరి బుద్ధి ఏ క్షణాన్ని ఎట్టా మారుతుందో, ఇలాంటి ఆలోచనలన్నీ కూడా మిమ్మల్ని ఉక్కిరి బిక్కిరి చేస్తాయి. కానీ ఏమీ అన్యాయం జరగదు. భగవంతుడు మీకు న్యాయం చేస్తాడు. మీకు రావాల్సినటువంటి ప్రతి పైసా కూడాను మీ చేతికి చేరుతుంది. కాకపోతే కొంత ఇబ్బందికరమైన వాతావరణం ఏర్పడుతుంది, కొంత ఆందోళన పడతారు. కానీ మీరు అనుకున్న చెడు ఏమాత్రం జరగదు. ఇక విద్యా సంబంధమైన విషయాలు చాలా బాగున్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, అదేవిధంగా
ఐపీఎస్ అయ్యేటువంటి పరిస్థితికి ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కానివ్వండి, పోటీ పరీక్షల కోసం ప్రిపేర్ అవుతున్న వాళ్ళ కానివ్వండి, చాలా అనుకూలంగా ఉంది. ముఖ్యంగా బ్యాంకింగ్ పరీక్షలకి ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి సానుకూల ఫలితాలు 100 రూపాయలు సంప్రదించే పరిస్థితిగా గోచరిస్తుంది. వివాహాది శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూల పడతాయి, మానసికమైనటువంటి ధైర్యాన్ని కలిగి ఉంటారు. మీరు అనుకున్న సంబంధాన్ని అనుకున్న సమయానికే మీరు ఖరారు చేయగలుగుతారు. మధ్యవర్తుల ప్రమేయం లేకుండా ప్రతి విషయాన్ని ముఖాముఖి మాట్లాడి తెలుసుకోగలుగుతారు. మీ యొక్క మానసికమైనటువంటి బాధ ఏదైతే ఉందో దాన్ని పక్కన పెట్టి మీరు అన్ని విషయాన్ని పరిశీలించి వాస్తవ దృక్పథంతో ఆలోచించి కొన్ని నిర్ణయాలు చేస్తారు. ఈ వారం బిస్కెట్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 2. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి. చేతికి పాశుపత కగ్రాన్ని ధరించాలి, మానసికమైనటువంటి ధైర్యాన్ని ఉత్సాహాన్ని పొందించుకుంటారు. ఏదేమైనా మంచి ఫలితాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి ఈ వారం ప్రభుత్వ పరంగా కానివ్వండి, ప్రైవేట్ పరంగా కానివ్వండి, పెండింగ్ లో ఉన్న బిల్స్ ఏవైతే ఉన్నాయో అవి చేతికందే పరిస్థితిగా గోచరిస్తోంది. సంతాన పురోగతి బాగుంటుంది, మానసిక సంతోషానికి కారణమవుతుంది. జీవిత భాగస్వామితో కలిసి కొన్ని కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకొని వాటిని ఈ వారం అమలు చేస్తారు. బంధువుల్లో ఉన్నటువంటి అనైక్యత, కొట్టుకోటాలు, తగాదాలు, వివాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీకు చిక్కా కలిగిస్తాయి. ప్రతిసారి వాళ్ళు కొట్టుకోవడం, తగాదాలు పట్టడం, వివాదాలు పట్టడం, మీ దగ్గరికి రావడం, మిమ్మల్ని తీర్పులు చెప్పని అడగటం, మీరు చెప్పిన మాట ఆ కాసేపు పెట్టారు మళ్ళీ పక్కకెళ్ళాక వాళ్ళ దూరం వాళ్ళది, ఇలాంటి వ్యక్తుల వల్ల ఈ వారం చిక్కా కలిగేటువంటి అవకాశం ఉంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాల్లో కానివ్వండి, పోటీ పరీక్షలకు సంబంధించిన విషయాల్లో కానివ్వండి, చిన్న చిన్న సాంకేతిక పరమైన ఇబ్బందులు, చిన్న చిన్న అశాంతి, అసంతృప్తి కలిగేటువంటి అవకాశం ఉంది. ఏది ఏమన్నా అంతిమ ఫలితం మాత్రం మీకు అనుకూలంగానే ఉంటుంది. సామాజికంగా ఏర్పడేటువంటి పరిస్థితులు, కుల, మత, వర్గ, ప్రాంతీయ విద్వేషాలు ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా కానీ కొంత ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి సూచిస్తోంది. దూర ప్రాంతాల్లో ఉన్నటువంటి మీ బంధువర్గానికి, స్నేహిత వర్గానికి ఇక్కడ ఆస్తులు కొనుగోలు చేసి వాళ్ళకి 1 రూపాయి వాళ్ళతో పెట్టించి ఆ రూపాయిని 100 రూపాయలు చేసి వాళ్ళ చేతికి మీరు అందిస్తారు. ఈ రోజుల్లో కూడా ఇంత నిజాయితీగా చేసే వాళ్ళు ఉంటారా చెప్పని అందరూ ఆశ్చర్యపోతారు. మీ వ్యక్తిత్వాన్ని అందరూ కూడా మెచ్చుకుంటారు. ఎక్కడ 1 రూపాయి కూడా కక్కుతూ పడకుండా వాళ్ళు బాగుండాలన్న ఉద్దేశంతో ఆలోచన చేసి మీ తెలివితేటతో వాళ్ళని సంపాదించి పెట్టగలుగుతారు. కానీ విచిత్రం ఏంటంటే అదే స్థాయిలో మీరు సంపాదించుకోలేకపోవడం అనేది జరుగుతుంది. ఎందుకంటే 10 రూపాయలు సంపాదించి పెడతారు, మీరు మాత్రం 2 రూపాయలు సంపాదించి దాంతో తృప్తి పడాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. అయితే మీ మానసికమైన వేదనకి కారణం కాదు, మనకి భగవంతుడు ఇచ్చింది మనకి ఇచ్చాడు, వాళ్ళ అదృష్టం బాగుంది, మనకి మంచి పేరు వచ్చింది అంతే చాలు అని చెప్పి భావిస్తారు తప్ప అన్నదా మీరు వేరే విధంగా బాధపడటం కానీ, కుళ్ళుకోవడం కానీ, అసూయాగ్రస్తంగా మీరు మాట్లాడటం కానీ ఇలాంటివి ఏమీ జరగవు. వివాహాలు శుభకార్యాల విషయంలో ఆచితూచి వ్యవహరిస్తారు, అందరి సలహాలు తీసుకుని చివరికి ఒక నిర్ణయానికి వస్తారు. మానసికమైనటువంటి ధైర్యం ఏర్పడిన తర్వాతనే సంబంధం కుదుర్చుకోవడానికి మీ నిర్ణయాన్ని చెప్తారు. ఎందుకంటే అన్ని విషయాల్ని అనుకోవడంలో పరిశీలించుకున్నప్పుడు కూడా ఎక్కడైనా ఏదైనా లోపం ఉందేమోనని మీ మనసులో ఒక రకమైన అనుమానం ఉంటుంది. ఆ అనుమానాన్ని నివృత్తి చేసుకుని ఆ సంబంధాన్ని కుదుర్చుకుంటారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. దీర్ఘకాలికంగా ఇబ్బందుల్లో ఉన్నటువంటి, దీర్ఘకాలికంగా నలుగుతున్నటువంటి ఒక సమస్యకి పరిష్కార మార్గం లభిస్తుంది. అంతేకాకుండా ఆర్థికపరమైన విషయాల్లో కూడాను కొంత విసులుబాటు లభిస్తుంది, మానసిక సంతోషం కలుగుతుంది. లగ్నంలో ఉన్న గురుగ్రహం ఉచ్చస్థితిలో ఉన్న కారణం చేత మీ మాటకు కానీ మీరు చేసే పనులకు కానీ తిరుగు లేకుండా, ఎదురు లేకుండా ఉంటుంది. కుబేర కంకణాన్ని ధరించాలి, స్నఫ్ కలర్ బాగుంటుంది, అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం కానీ శుక్రవారం నాడు కానీ వెళ్ళండి, సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా మీకు తోచినటువంటి సహాయ సహకారాలు ఏవైతే ఉన్నాయో, సన్నిహితులు, మిత్రులు ఎవరైతే ఉన్నారో అందులో అర్హులైన వాళ్ళకి మీరు తప్పకుండా సహాయం చేయండి. అందువల్ల మీకు సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు భవిష్యత్తులో ఏర్పడతాయి. రాజకీయపరమైన నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో అవి లాభించే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తుంది. తదుపరి కర్కాటక రాశి.
కర్కాటక రాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను సాధించగలుగుతారు, శత్రువర్గాన్ని అధిగమించగలుగుతారు, ఏదైతే పోగొట్టుకున్నారో దాన్ని మళ్లీ మీరు సాధించగలుగుతారు. భూములు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారం కానివ్వండి, కొనుగోలు అమ్మకాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా లాభించే పరిస్థితిగా గోచరిస్తుంది. ఏది ఏమైనప్పుడు కూడా కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు చేయడానికి పెట్టుబడి పెట్టడానికి అవసరమైన ధనం లభిస్తుంది, బ్యాంకు లోన్లు కూడా లభిస్తాయి. లాభసాటి వ్యాపారాన్ని ప్రారంభించగలుగుతారు. న్యాయబద్దమైనటువంటి వాళ్ళు, నిజాయితీ కలిగిన వాళ్ళని ఎవరైతే ఉన్నారో వాళ్ళని భాగస్వాములుగా చేర్చుకుంటారు, మంచి పద్ధతిలో వెళ్లాలని చెప్పని ఒక నిర్ణయం తీసుకుంటారు, పెద్దల్ని గురువుల్ని సంప్రదించి వ్యాపార సంస్థకు నామకరణం చేస్తారు. అన్ని విషయాలు చాలా అనుకూలంగా ఉన్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత ఒత్తిడి ఉన్నప్పటికీ మీ యొక్క అధికార బాధ్యతలు ఏవైతే ఉన్నాయో అవి బదిలీగా ఉంటాయి. ఎవరు ఏమి చెప్పినా గానీ మీ గురించి ప్రజల్లో నమ్మనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. మీ వ్యక్తిత్వము, మీ మంచితనము, మీ స్థాయి ఆ విధంగా ప్రశంసింపబడతాయి. ఎందుకంటే కర్కాటక రాశి జన్మరాశిలో గురువు ఉచ్చస్థితిలో ఉన్నాడు. గురువు ఉచ్చస్థితిలో ఉండటం అంటే మామూలు విషయం కాదు, చాలా గొప్ప విషయం. ఆ విధంగా ఉండబట్టే అరవింద్ కేజ్రీవాల్ ఢిల్లీ ముఖ్యమంత్రి అవుతాడని, నితీష్ కుమార్ తిరిగి రాజయోగం పడుతుందని వార్త పంచాంగంలో రాయడం జరిగింది. కనుక ఈ రకమైనటువంటి గురుగ్రహ స్థితి మిమ్మల్ని సానుకూలమైన ఫలితాలు పొందే విధంగా చేస్తుంది, మీ స్థాయిని మీ అంతస్తుని పెంచుతుంది. శత్రువర్గం యొక్క వ్యూహాలను ముందుగానే తెలుసుకుని అందుకు ప్రతి వ్యూహాలను రచించి మీరు విజయవంతమైన ఫలితాన్ని సాధించగలుగుతారు. వివాహ శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు సానుకూలపడతాయి, మానసికమైన సంతోషం కలుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు ఇవన్నీ కూడా అనుకున్నట్టుగా జరిగే విధంగా గోచరిస్తుంది. అదేవిధంగా దొంగ స్వామీజీ మాటలని నష్టపోయే అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి విషయంలో కూడా పెద్దలు నిపుణుల సలహాలు తీసుకుంటే చాలా బాగుంటుంది. ఎదుటి వాళ్ళ గురించి మీరు ఒక మాట అనబోయే ముందు మీ వైపు ఏమైనా తప్పులు ఉన్నాయేమో గ్రహించుకొని మాట్లాడటం అనేది చెప్పదగిన సూచన ఈ వారం. ఎందుకంటే అనవసరంగా ఎదుటి వాళ్ళని ఏదో ఒకటి అంటాం, వాడు 10 మాటలు మిమ్మల్ని అంటాం, అందువల్ల మీరు మానసికంగా బాధపడటం అనేది జరుగుతుంది. దీన్ని నివారించడానికి ఎదుటి వాళ్ళలో తప్పు కనపడ్డా గానీ మీరేమి మాట్లాడరు. సొంత వాళ్ళైనా సరే నువ్వు చేసేది తప్పురా అని చెప్పని చెప్పద్దు. ఎందుకంటే చెప్పి విరోధం కావడం తప్ప అందువల్ల ప్రయోజనం అంటూ ఏమీ ఉండదు. అంతేకాకుండా అన్య భాషల ఏదో ఆసక్తి పెరుగుతుంది, అన్య భాషను నేర్చుకోవాలనుకునేటువంటి ఉత్సాహం పెరుగుతుంది. అన్య భాషల్లో ఈ పాటికే మీకున్నటువంటి పరిజ్ఞానం ఏదైతే ఉందో అది చాలా వరకు ఉపయోగపడుతుంది. ఏది ఏమైనప్పటికీ ఆరోగ్యానికి కూడా తగినటువంటి ప్రాధాన్యత ఇవ్వాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మీ పద్ధతుల్లో కొన్ని మార్పులు తెచ్చుకుంటారు, విందులు వినోదాలకి దూరంగా ఉంటారు. కొంతమంది మిత్రులు ఉన్నారు, ఒక సెక్షన్ వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదని చెప్పి నిర్ణయించుకొని వాళ్ళకి దూరంగా ఉండటం మంచిదని చెప్పని నిర్ణయించుకొని వాళ్ళకి దూరంగా ఉంటారు. ఎవరు ఎన్ని రకాలైనటువంటి సెటైర్లు వేసినా, రెచ్చగొట్టేట్టు మాట్లాడినా మీరు మానసికంగా మాత్రం ప్రశాంతంగానే ఉంటారు. వాటికి సమాధానం చెప్పడం అనవసరం అని చెప్పని భావిస్తారు. ఈ కర్కాటక రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 5. ఏదైనా 18 వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా పసుపు నేను తోటి రుద్రాభిషేకం చేయించినట్లయితే మరింత సానుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. గ్రహపీడ, శత్రుపీడ, నరదృష్టి ఇవన్నీ కూడా నశించిపోతాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది, అయితే ఫలితాలు మాత్రం చాలా తక్కువగా చేతుకునే పరిస్థితిగా గోచరిస్తుంది. ముఖ్యమైనటువంటి పెద్ద పెద్ద కార్యక్రమాన్ని సానుకూలపరచుకోగలుగుతారు, సానుకూల బంధాలను నిర్మించగలుగుతారు. అయితే ఫలితాలు, ప్రయోజనాలు వచ్చినప్పటికీ అవి కొంత స్వల్పంగా ఉంటాయి. రావాల్సినటువంటి ధనం ఏదైతే ఉందో అది ఇరుక్కుపోతుంది, దాన్ని తిరిగి తెప్పించుకునేటువంటి ప్రయత్నాలు మీరు చేస్తారు. ఈ నేపథ్యంలో మీకు డబ్బులు రాకపోయినా పలానా వాళ్ళు తప్పకుండా డబ్బులు ఇస్తారు అని చెప్పని ఒక పెద్ద మనిషి నుంచి మీకు గట్టి హామీ లభిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కానివ్వండి, ఐఏఎస్, ఐపీఎస్, ఐఐటి వంటి పోటీ పరీక్షలు కానివ్వండి, బ్యాంకు పరీక్షలు కానివ్వండి, ఇవన్నీ కూడా సానుకూలపడే పరిస్థితి గారికి గోచరిస్తుంది. ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. మంచి ఉద్యోగం సాధించగలుగుతారు, సౌకర్యవంతమైనటువంటి ఫలితాలను సాధించగలుగుతారు. ఆత్మస్థైర్యం, ఆత్మవిశ్వాసం పెరుగుతుంది. జీవితాశ్రయం సాధించాలనే మీ పట్టుదల ఈ వారం దాదాపుగా పూర్తవుతుందని చెప్పాలి. ఆ దిశగా
బాటలు పడతాయి, ఆ దిశగా పురాధులు పడతాయి, ఆ దిశగా అనుకూలమైన ఫలితాలు వస్తాయి. కనుక మీరు ఏ కోణంలో కూడా దిగులు పడాల్సినటువంటి అవసరమే లేదు. మీ శక్తి, మీ శ్రమ, మీ మేధస్సు, మీ యొక్క ఏకాగ్రత, మీ దైవభక్తి, మీ మంచితనం, మీరు చేసిన పూజలు, పునస్కారాలు, యజ్ఞాలు, హోమాలు అన్ని కూడా సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరిస్తోంది. మీరు ఏమాత్రం ఆందోళన పడాల్సినటువంటి అవసరం లేదు. ఏది ఏమైనప్పుడు కూడా లోపలు పలు కాకులు అన్నారు. ఏదో రకంగా మిమ్మల్ని మాట్లాడించి మీ ద్వారా ఇబ్బంది పెట్టాలని చెప్పి కొంతమంది ప్రయత్నాలు చేస్తారు. అలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ అభిప్రాయాన్ని వాయిదా వేయండి. తప్పించు తిరుగువాడు ధనుడు సుమతి అనేటువంటి ఒక సామెతని చక్కగా గుర్తుపెట్టుకుని దాన్ని అమలు చేయండి. అంతేకాకుండా వివాహం కానటువంటి మగపిల్లలు కూడాను పెళ్లి ప్రయత్నాలు చేస్తే ఈ వారం కుదిరే విధంగా పరిస్థితి గోచరిస్తుంది. కొన్ని షరతులకు లోబడి కొన్ని కార్యక్రమాలు చేయగలుగుతారు. పునర్వివాహ సంబంధమైన విషయ వివాహాలు కూడా సానుకూలంగా ఉన్నాయి. నూతనమైనటువంటి జీవితం ఏర్పడుతుంది. కొంతమంది వ్యక్తులు నిష్కారణంగా తగాదా పెట్టుకుంటారు. ఎందుకు పెట్టుకుంటారో వాళ్ళకి అర్థం కాదు. మిమ్మల్ని సస్సుతోటి అనవసరమైనటువంటి నిందలు మీద వేయటం, ఏదో మాట్లాడి వెళ్ళిపోవటం, తగాదాలోకి వివాదాలకు మిమ్మల్ని లాగాలని చెప్పని చాలా ప్రయత్నాలు చేస్తారు. వాటి దూరంగా ఉంటారని మీరు ఎంతగానో ప్రయత్నం చేసి వాటి దూరంగా ఉంటారు. వాటి దూరుకోరు. మానసికమైనటువంటి సంతోషం కలిగి ఉండటం మంచిదని భావిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలకి ప్రాధాన్యత ఇస్తారు. ఆధ్యాత్మిక గ్రంథాలకు ఉంటారు. కొన్ని నూతన గ్రంథాలలో ఉన్నటువంటి అంశాలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. బయట తిరగడానికి ఎక్కువగా ఇష్టపడరు. పుస్తక పట్టడం మీద, లేకపోతే పాటలు వినడం మీద, లేకపోతే సినిమాలు చూడటం మీద ఎక్కువగా శ్రద్ధ చూపిస్తారు. ఒక రకమైన ప్రశాంతమైన వాతావరణంలో మనం ఉండాలి. అనవసరమైనటువంటి మాటలు ఏవి కూడా మన దగ్గరికి రాకూడదు. మనకు ఆ ప్రస్తావన మనకు అనవసరం అనే ధోరణిలో ఉంటారు. సంతాన పురోగతి కూడా మానసిక సంతోషానికి కారణమవుతుంది. ఇంట్లో మరొకరి సంపాదన పెరుగుతుంది. ఈ సింహరాశి వారికి గోధుమ రంగు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు బుధవారం నాడు కానీ గురువారం నాడు కానీ వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ సింహరాశి వారు అన్నంతో పరమేశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే మరింత సానుకూలమైన మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అనారోగ్యం ఏదైనా ఉంటే అది పోతుంది. ఇది శాస్త్ర గ్రంథాల్లో చాలా స్పష్టంగా చెప్పబడ్డ విషయం. ప్రాక్టికల్ గా కూడాను నేను అనేక సందర్భాల్లో దీన్ని పరిశీలించడం ఇది నిజమని చెప్పి నిర్ధారించుకోవడం జరిగింది. అన్నంతో స్వామివారికి అభిషేకం చేయించడం అనేది శివాలయంలో చెప్పదగినటువంటి సూచన. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. 10 రూపాయలు ఆశించిన చోట 5 రూపాయలు వస్తాయి. 5 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 10 రూపాయలు ఖర్చు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పెరిగినటువంటి నిత్యావసర ధరల వల్ల అందరితో పాటు మీరు కూడా ఇబ్బంది పడే పరిస్థితిగా గోచరిస్తుంది. ఆదాయం పెంచుకునే మార్గాలు ఏవైతే ఉన్నాయో ఆ దిశగా ఎక్కువగా ఆలోచిస్తారు. రుణాలు చేయకూడదు అని చెప్పి నిర్ణయించుకుంటారు. విలువైనటువంటి స్థిరాస్తుల్ని అభివృద్ధి చేసుకోవాలని చెప్పి భావించి దాన్ని తగిన విధంగా కొన్ని కార్యక్రమాలు మీరు చేయటం అనేది జరుగుతుంది. ఏది ఏమైనప్పుడు కూడాను ఈ రకమైనటువంటి కరువు కాలంలో, కఠిన కాలంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతో ప్రతి విషయంలో కూడా నిదానంగా అడుగులు వేయటం అనేది జరుగుతుంది. గమాన నిర్ణయం తీసుకుని అమలు చేయటం అనేది జరగదు. ఆ రకమైన దూకుడు ఏదైతే ఉందో దాన్ని మీరు తగ్గించుకోగలుగుతారు. అంతేకాకుండా క్రీడా సంబంధమైన విషయాల్లో మీ అంచనాలు తలకిందులు అవుతాయి. ఈ విషయంలో జాగ్రత్తలు వహించండి. క్రికెట్ బెట్టింగ్ లాంటివి ఎవరూ కూడా పాల్పడవద్దు. ఇది మన సాంప్రదాయానికి, జ్యోతిష్ శాస్త్ర సంబంధమైన విషయాలకి చాలా వ్యతిరేకం. ఇందువల్ల కుటుంబాలు నాశనం కావటం తప్ప బాగుపడేదంటూ ఏమీ ఉండదు. ఈ విషయాన్ని మీరు గుర్తుపెట్టుకోండి. మిగిలిన వాళ్ళకు కూడా చెప్పండి. ఆర్థిక పరమైన విషయాలు వారం మధ్య నుంచి అనుకూలంగా ఉన్నాయి. సంతాన సంబంధ విషయాలు పురోగతిలో ఉన్నాయి. వాళ్ళు మంచి మెరిట్ మార్కులు సాధించగలుగుతారు. సానుకూలమైన ఫలితాలు సాధించడానికి సరైన మార్గాలు ఏవైతే ఉన్నాయో వాటిని అనుసరించి సానుకూలమైన ఫలితాలు పొందాలని మీరు చేసే ప్రయత్నాలు చాలా వరకు ఫలిస్తాయి. ఏ కోణంలో చూసినప్పుడు కూడా ఎవరు మనల్ని విమర్శించకూడదు అనే ధోరణిలో మీరు చేసేటటువంటి ప్రయత్నాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడే పరిస్థితిగా గోచరిస్తుంది. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయాల సంబంధమైన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీల్లో సీటు కోసం చేసే ప్రయత్నాలు, గ్రీన్ కార్డు కోసం చేసే ప్రయత్నాలు ఈ వారం ఫలిస్తాయి.
దూర ప్రాంతంలో ఉన్నటువంటి మీ యొక్క స్నేహితులు సన్నిహితులు బంధువుల యొక్క సహాయ సహకారాలు లభిస్తాయి. వాళ్ళ సహాయ సహకారాలతోటి వాళ్ళ అన్నదండలతోటి వివాహాది శుభకార్యాన్ని పూర్తి చేయాలని చెప్పి నిర్ణయించుకుంటారు. అవి కుదురుతాయి, మానసికమైనటువంటి బలం ఏర్పడుతుంది. అంతేకాకుండా పెళ్లి కానటువంటి మగపిల్లలకు కూడాను పెళ్లి సంబంధాలు ఈ వారం ఖచ్చితంగా కుదురుతాయి. అందులో ఏమాత్రం సందేహం లేదు. ఏ కోణంలో చూసినప్పుడు కూడాను మనం జాగ్రత్తగా అడుగులు వేస్తే మంచి ఫలితాలు ఉంటాయి, తొందర పడితే మనం ఇబ్బంది పడతాం అనే విషయాన్ని మీరు సాక్షికంగా మీరు నిరూపించుకోగలుగుతారు. ప్రత్యక్షంగా చూసి మీరు వాటిని నమ్ముతారు. మనం నిదానంగా నడవటమే మంచిది. గబగబా నిర్ణయాలు తీసుకోవడం వల్ల చాలా మంది నష్టపోయారు. మన పద్ధతి కరెక్ట్ అని చెప్పని మిమ్మల్ని మీరు అభినందించుకునే పరిస్థితిగా మీ అలవాట్లు మారతాయి. అంతేకాకుండా విందులకి వినోదాలకి దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. దానికంటూ ఒక క్రమబద్ధమైనటువంటి తేదీని కూడా నిర్ణయించుకుంటారు. కొంతమంది వ్యక్తులతో ఉన్న అవసరాలు కొన్ని నీచమైనటువంటి కలయికలతో ఉంటాయి. అంటే వాళ్ళు మామూలుగా మాట్లాడరు, ఏదైనా పార్టీల్లోనో లేకపోతే మరో చోట కలిసినప్పుడు మాట్లాడడం తప్ప ఒక ఆరోగ్యకరమైన వాతావరణంలో ఇంట్లో కూర్చొని వాళ్ళు మాట్లాడరు. వాళ్ళతో మనకు అవసరం ఏర్పడుతుంది. అందుకని వాళ్ళు ఉన్నటువంటి చోటికి మనమే వెళ్ళి ఇష్టం లేకపోయినా చర్చలు జరిపి మీ యొక్క ప్రయోజనాన్ని పదిలంగా చేసుకోగలుగుతారు. మానసికమైనటువంటి సంతోషాన్ని కలిగి ఉంటారు. వివాదాస్పదమైన అంశాలు, పోలీస్ స్టేషన్ స్థాయి తగాదాలు వీటన్నింటికి కూడా దూరంగా ఉండాలని చెప్పని నిర్ణయించుకుంటారు. మానసికమైనటువంటి సంతోషం కోసం అన్వేషిస్తారు. మానసిక సంతోషం మీకు కలుగుతుంది. ప్రతి విషయంలో కూడాను మనం విజయం సాధించగలుగుతామనేటువంటి ధైర్యం కలుగుతుంది. ఈ కన్యా రాశి వారికి గ్రీన్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పరిమితమైనటువంటి శుక్రవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా ఎర్ర ఒత్తులతో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి తులారాశి తులారాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు కూడా తెలుస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడే పరిస్థితి కూడా తెలుస్తుంది. వృత్తి ఉద్యోగాల పరంగా గుర్తింపు కూడాను అంతత మాత్రంగానే ఉంటుంది. చేస్తున్నటువంటి కృషికి తగినటువంటి గుర్తింపు లభించదు. మీకు గుర్తింపు లభించకుండా ఉండడానికి కొన్ని దుష్టశక్తులు అడ్డపడటం అనేది జరుగుతుంది. మీ శక్తి సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో ప్రదర్శించడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. ఆర్థిక పరమైన వ్యవహారాల్లో ఉన్నటువంటి చిక్కుల్ని వారాంతంలో అధిగమించగలుగుతారు. అదేవిధంగా కుటుంబ పరమైన వ్యవహారాలు, కుటుంబంలో పెద్దల ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంత ఇబ్బందికి గురి చేస్తాయి. ఆ విషయంలో కొంత జాగ్రత్త పడాల్సిన అవసరం ఈ వారం గోచరిస్తుంది. అంతేకాకుండా విద్యా సంబంధమైన విషయాలు, సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబపరమైన విషయాలు అన్ని కూడాను రొటీన్ గా సాగుతాయి. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి పరిస్థితి గోచరిస్తుంది. సంతానం మెరిట్ బాలకు సాధించగలుగుతారు. ఇంటికి వంశానికి మంచి ప్రఖ్యాతి తీసుకురాగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. ప్రతి విషయంలోనూ ఎవరో ఒకరిని అనుమానించడం, వీళ్ళెవరో మన పిల్లల్ని చదవకొడుతున్నారా అనే భావంతో మీరు చూడటం, ఆ దృక్పథాన్ని మీరు మానుకుంటే చాలా మంచిది. మీ బిడ్డలు యోగ్యులు, వాళ్ళు ఎవరు చెప్పినా కానీ చెడిపోరు అనేటువంటి ధైర్యం తెలుసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. పిల్లలు బయటికి వెళ్ళిన తర్వాత ఎవరో కొంత మాట్లాడటమో ఏదో ఒకటి చేయటమో చేస్తుంటారు. అంత మాత్రంతో వాళ్ళు ఏదో చెడిపోయారనేటువంటి భావనలో చెడుదారులో వెళ్తారనేటువంటి భయమో అనవసరం. ఇలాంటి భయాలు పెట్టుకోవడం వల్ల అనవసరమైనటువంటి మానసికమైనటువంటి ఆందోళన కలిగేటువంటి అవకాశం ఉంది. వివాహ శుభకార్యాల విషయంలో మీరు తీసుకున్న నిర్ణయాలు, మీ వ్యూహం ఏదైతే ఉందో అది చక్కగా ఫలిస్తుంది. వివాహ శుభకార్యాలు ఖరారవుతాయి. కొన్ని తేదీలను కూడా నిర్ణయించుకోగలుగుతారు. విద్యా సంబంధమైన విషయాలు, విదేశీయ సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, స్టాంపింగ్ కి సంబంధించిన అంశాలు ఇవన్నీ కూడా ఇబ్బంది పెట్టే పరిస్థితిగానే గోచరిస్తుంది. సానుకూల ఫలితాలు రావడానికి కొంత సమయం పడుతుంది. అదేవిధంగా ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా జాగ్రత్త వహించాలి. ప్రతి విషయంలో కూడా జాగ్రత్త వహించడం అనేది చెప్పదగిన సూచన. ఎందుకంటే ఈ తులారాశి వారికి 8 నడుస్తుంది. 8 శనివారం సరికి దైరాభిషేకం చేయించాలి తప్పనిసరిగా. అదేవిధంగా అఘోర పాశుపత హోమం చేయించాలి. అందువల్ల ఈ శనిగ్రహం యొక్క దుష్ప్రభావం పోయి సానుకూలమైనటువంటి మంచి ప్రభావం, మంచి ఫలితాలు వస్తాయి. తులారాశి వారికి, వృశ్చిక రాశి వారికి, ధనుసు రాశి వారికి ముగ్గురికి కూడాను అఘోర పాశుపత హోమం చేయడం అనేది చెప్పదగిన సూచన. వీళ్ళకి కాక మీనరాశి వాళ్ళకి కూడా భాగ్యంలో సెట్ నడుస్తున్నాడు కనుక వాళ్ళు కూడాను అఘోర పాశుపత హోమం చేయడం అనేది చెప్పదగినటువంటి సూచన. కుటుంబ పరమైన విషయాలు, బంధువులకు సంబంధించిన విషయాలు,
బంధువుల్లో ఉన్నటువంటి భేదాభిప్రాయ సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా పరిష్కరించడానికి ఎక్కువ సమయాన్ని తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. పునర్భవ సంబంధాల విషయ వ్యవహారాల్లో కూడా కొంత కష్టపడటం అనేది జరుగుతుంది. బాగా కష్టపడి ఏదో విధంగా వాటి కొలిక్కి తీసుకురాగలుగుతారు. అదేవిధంగా దీర్ఘకాలికంగా విసిగిస్తున్నటువంటి కొన్ని రుణాల్ని తీర్చివేయగలుగుతారు. మానసికమైనటువంటి ప్రశాంతత కలిగి ఉంటారు. ఏది ఏమైనప్పుడు కూడా మనం ఓర్పుతోటి నేర్పుతోటి ఉంటేనే మనకి సానుకూల ఫలితాలు వస్తాయనేటువంటి భావనలో మీరు ఉంటారు. కుటుంబంలో మరొకరికి ఉద్యోగం వస్తుంది. కుటుంబంలో ఒకరికి సంపాదన పెరగటం మానసికమైనటువంటి ఊరటకి కారణమవుతుంది. ప్రతి విషయాన్ని దైవం మీద భారం మీరు చేస్తారు. అది మీ నైజం. దానివల్ల మీరు సానుకూల ఫలితాన్ని కొంతవరకైనా పొందగలుగుతారు. ఈ తులారాశి వారికి వైలెట్ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 4. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైన ఫలితాలు ఉంటాయి. అదేవిధంగా శివాలయంలో తేనెతోటి పరమేశ్వరుడికి అభిషేకం చేయించినట్లయితే వృత్తి ఉద్యోగాలకు సంబంధించినటువంటి సమస్యలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీ వృత్తి ఉద్యోగాల పరంగా మీ స్థాయి మీ స్థానం పెరుగుతుంది. ఓర్ణమ శివాయ వృత్తులతోటి అదేవిధంగా గణపతి దగ్గర జిల్లే వృత్తులతోటి దీపారాధన చేయడం చెప్పదగినటువంటి మరొక సూచన. తదుపరి వృశ్చికరాశి. వృశ్చికరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. మీకు సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి దిక్కుమాల సమస్యలు ఏవైతే ఉన్నాయో తగాదాలు ఏవైతే ఉన్నాయో అవి మీ దాకా వస్తాయి. ఎంతవరకు వీటి దూరంగా ఉన్నామని చెప్పి మీరు ప్రయత్నించినప్పుడు కూడా వాటికే అవి ఎదుర్కొంటూ వస్తాయి. ఏ కోణంలో చూసినా గానీ ఈ తగాదాలు వివాదాలు రావడం వాటిని పరిష్కరించాల్సిన బాధ్యత మీ మీద పడటం అందువల్ల మీ వ్యక్తిగతమైనటువంటి పనులకి ఆటంకం కలగడం ఇలాంటివి సూచిస్తుంది. కుటుంబపరమైన విషయాలు మాత్రం బాగున్నాయి. సంతాన పురోభివృద్ధి బాగుంది. వంశవృద్ధి జరుగుతుంది. అదేవిధంగా మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. కొన్ని సందర్భాల్లో సంతానం యొక్క పురోగతి చూసి వివాహ సుఖకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాలు దగ్గరగా వచ్చి దూరంగా వస్తాయి. అంతేకాకుండా మీరు కోరుకున్నటువంటి విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సానుకూల పడవు. వాటిలో కొంతవరకు మాత్రమే విజయవంతమైనటువంటి ఫలితాన్ని మీరు సాధించగలుగుతారు. ఏది ఏమైనా నరదృష్టి గృహదృష్టి ఎక్కువగా ఉంది. మీ దగ్గర 10 రూపాయలు ఉంటే అందుకంటే ఎక్కువ ఉన్నాయని చెప్పని చెప్పుకునేవారు ఉంటారు. ఆ రకమైనటువంటి ప్రచారం మీ మీద జరుగుతుంది. కనుక ఈ విషయంలో మీరు జాగ్రత్త వహించడం అనేది చెప్పదగినటువంటి సూచన. ప్రతిరోజు కూడాను సిద్ధగంధాన్ని ధరించడం వల్ల ఈ నరదృష్టి పోతుంది. అదేవిధంగా విదేశీయాల సంబంధమైన విషయాలు, గ్రీన్ కార్డు సంబంధించిన విషయాలు, ప్రతిష్టాత్మక యూనివర్సిటీలో సీటుకి సంబంధించిన విషయాలు ఇవన్నీ కూడా సానుకూల పడే పరిస్థితిగా ఈ వారం గోచరించట్లేదు. కొన్ని వాయిదాలు పడతాయి. మానసికమైనటువంటి ధైర్యంతో సమస్యలు ఎదుర్కోవాలని చెప్పని మీరు భావిస్తారు. ఆ విధంగానే మీరు ఎదుర్కోగలుగుతారు. మానసికమైనటువంటి ధైర్యం లేదే ఏ పని చేయలేమని చెప్పి అనుకుంటారు. ఏ పని చేయాలన్నా ఎవరో ఒకటి పక్కన ఉండాలి, ఏ ప్రయాణానికి వెళ్లాలన్నా ఎవరో ఒకటి పక్కన ఉండాలి అనే పద్ధతి ఏదైతే ఉందో అది మార్చుకొని ఒంటరిగా కార్యక్రమాన్ని చేసుకోవడం అనేది మీరు ప్రారంభించండి. ఆ రకమైనటువంటి పద్ధతులు వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు సంప్రదిస్తాయి. ఇతరుల మీద మీరు అధికంగా ఆధారపడుతున్నారనేటువంటి భావన ఏదైతే ఉందో అది రానియకుండా జాగ్రత్త పడండి. కుటుంబంలో కూడాను ప్రశాంతమైన వాతావరణం ఏర్పడుతుంది. అనవసరమైనటువంటి చిన్న చిన్న తగాదాలు గొడవలు ఇవి ఏవైతే ఉన్నాయో ఇవి ఇబ్బంది పెట్టే పరిస్థితిగా గోచరిస్తుంది. అనవసరంగా పరువు ప్రతిష్టల సమస్య ఏర్పడుతుంది. కనుక చిన్న విషయాన్ని గొడుతూ పోయేదాన్ని గొడ్డల దాకా తీసుకురాకుండా మీరు పరిష్కారం చేసుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఏలినాడు శని జన్మరాశిలో నడుస్తుంది. ప్రబలమైనటువంటి ఏలినాడు శని నడుస్తుంది. కనుక మీరు కూడా ఇది శనివారం శనికి తైలాభిషేకం చేయించి అఘోర పాశుపతి హోమం చేయడం అనేది చెప్పదగినటువంటి మరొక సూచన. ఈ వృశ్చిక రాశి వారికి లైట్ స్కై బ్లూ కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 7. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు శనివారం నాడు వెళ్ళండి. సానుకూల ఫలితాలు సంప్రదిస్తాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. అదేవిధంగా మంగళవారం నాడు ఆంజనేయ స్వామి వారికి ఆకుపూజ చేయించి గంగ సింధూరాన్ని సమర్పించండి. గంగ సింధూరం అంటే హనుమాన్ సింధూరం అంటారు. దాన్ని స్వామివారికి సమర్పించండి. దాంతో పూజ చేయండి. మానసికమైనటువంటి బలం కలుగుతుంది. ఏలినాడు శని ప్రభావం కూడా తగ్గుతుంది. తదుపరి ధనుసు రాశి. ధనుసు రాశి వారికి వారం చాలా అనుకూలంగా ఉంది.
చేపట్టిన కార్యక్రమాల్లో విజయవంతమైన ఫలితాలను చవిచూస్తారు. ఆర్థిక పరమైన విషయాలు కూడా అనుకూలంగానే ఉన్నాయి. ఇతరులకు ఇచ్చినటువంటి సొమ్ముని వసూలు చేసుకోవడం చాలా కష్టతరం అవుతుంది. మధ్యవర్తి సంతకాలు పెట్టేందుకు ఇబ్బంది పడాల్సిన పరిస్థితి గోచరిస్తోంది. సంతాన సంబంధమైన విషయాలు, కుటుంబ పరమైన విషయాలు సానుకూలంగా ఉన్నాయి. కుటుంబంలో బంధువులు ప్రమేయం వల్ల కొంత అశాంతి తోకుండా వాతావరణం ఏర్పడుతుంది. ప్రతి విషయంలో కూడా ఓర్పు వహిస్తారని చెప్పి మీరు ఆలోచిస్తారు. ఒక వ్యక్తి మీద వెనుబెట్టినే ఒక మంచి అభిప్రాయం గాని ఒక చెడు అభిప్రాయం గాని ఏర్పరచుకోవడం మంచిది కాదని చెప్పని భావిస్తారు. కొన్నాళ్ళు పోయిన తర్వాత, కొన్నాళ్ళు అబ్దర్వ్ చేసిన తర్వాత వాళ్ళ మీద ఒక నిర్ణయానికి రావాలని చెప్పని ఆలోచిస్తారు. మీ ఆలోచన విధానంలో చాలా నూతనమైనటువంటి మార్పులు చోటు చేసుకుంటాయి. సమాజంలో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, కల్తీ వ్యవహారాలు కానివ్వండి, దోపిడీ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీ మనసును కలిసి వస్తాయి. అవేవో మీకే జరిగినట్టుగా మీరు బాధపడతారు. సమాజం ఈ విధంగా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఒక భావ అన్యాయం సమాజం ఈ విధంగా అన్యాయం అయిపోతుంది అనేటువంటి ఒక భావన బాధ మీలో కలుగుతాయి. మీ ఆధ్వర్యంలో నడుస్తున్నటువంటి విద్యా సంస్థలు, సేవా సంస్థలు, అనాథాశ్రమాలు మొదలైన వాటికి మంచి పేరు ప్రఖ్యాతి లభిస్తాయి. అదేవిధంగా వాటికి సంబంధించిన విరాళాలు కూడా ఎక్కువగానే వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మీ ద్వారా బాగుపడ్డామని చెప్పని, మీ సలహా వల్ల మంచిగా ఉన్నామని మీ దగ్గర గురించి చెప్పేవాళ్ళు చాలా మంది ఉంటారు. మీ మనసు సంతృప్తిగా ఉంటుంది. మన సలహా వల్ల, మన సహకారం వల్ల కొంత మంది అయినా బాగుపడ్డారు అనేటువంటి సంతృప్తి మీ మానసికమైనటువంటి ఆనందానికి, గర్వానికి కారణమవుతుంది. కానీ మీరు ప్రేమించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, మీరు అభిమానించే వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఎవరు ఉన్నదైతే మీరు కోరుకున్నారో, వాళ్ళని దగ్గరికి తీసుకుని వాళ్ళకి మీరు సలహాలు చెప్తే మీ సలహాలు వాళ్ళకి నచ్చవు. అంటే బయట వాళ్ళు ఆ సలహాలు విని చాలా లబ్ధిపొందుతారు, కానీ సొంత వాళ్ళు మాత్రం ఆ సలహాలు ఏమాత్రం లెక్క పెట్టరు. పైగా వక్ర మార్గంలో వెళ్ళటం, మిమ్మల్ని సలహాలు చెప్పేందుకు విమర్శించడం, మీరేదో ఎలా చేస్తున్నారని పోరు పెడుతున్నారని ఇలా రకరకాలుగా పేర్లు పెట్టడం జరుగుతుంది. విద్యా సంబంధమైన విషయాలు, ఆర్థిక పరమైన విషయాలు సానుకూలంగానే ఉన్నాయి. వైద్య విద్యకు సంబంధించిన విషయాలు కూడా మంచి ఫలితాలు వచ్చే పరిస్థితి గానే గ్రహస్థితి చాలా స్పష్టంగా సూచిస్తోంది. అందులో ఏమాత్రం ఇబ్బంది లేదు. గ్రీన్ కార్డుకి సంబంధించిన విషయంలో మాత్రం కొంత ఇబ్బందులు ఏర్పడే అవకాశం ఉంది. అదేవిధంగా స్టాంపింగ్కి వెళ్లే వాళ్ళు కూడాను కొంత జాగ్రత్త వహించాల్సిన అవసరం ఉంది. రెండో ప్రయత్నంలో కానీ స్టాంపింగ్ అయ్యే అవకాశం గోచరించట్లేదు. డాక్టర్ కోర్సు చదివే వారికి, చార్టర్ అకౌంటెంట్ కోర్సు చదివే వారికి, సాంకేతిక విద్యను అభ్యసించే వారికి ఈ వారం చాలా అనుకూలమైన ఫలితాలు ఏర్పడతాయి. మానసికమైనటువంటి సంతోషం, మానసికమైనటువంటి ఉత్సాహం కలుగుతుంది. పెద్దలు, వృద్ధులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ కోరికలు ఇప్పుడు తెలుసుకుని వాళ్ళని సంతృప్తి వచ్చి మిగిలిన కార్యక్రమాన్ని మీరు పూర్తి చేయడం అనేది జరుగుతుంది. వివాహాది శుభకార్యాల విషయంలో మీ అంచనాలు నిజమవుతాయి. మీరు కోరుకున్న సంబంధమే కుదురుతుంది. మానసికమైనటువంటి ధైర్యం, సంతోషం కలుగుతుంది. వివాహాన్ని ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. ఈ ధనుసు రాశి వారికి రోజు కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 6. ఏదైనా పనులు వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్ళండి. సానుకూలమైనటువంటి మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా పసుపు ఒత్తులతో అమ్మవారి దగ్గర దీపారాధన చేయండి. సానుకూల ఫలితాలు మరింతగా సంప్రాప్తిస్తాయి. అరటినార ఒత్తులతో దీపారాధన చేసినట్టయితే మరింత మంచి ఫలితాలు ఉంటాయి. ఇది కూడా దేవుడి గుట్లోనే అరటినార ఒత్తులతో దీపారాధన చేయండి. సానుకూల ఫలితాలు ఖచ్చితంగా సంప్రాప్తిస్తాయి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి ఉద్యోగాల పరంగా కొంత స్థిరత్వం అనేది ఏర్పడుతుంది. ఏ రకమైనటువంటి ఇబ్బంది లేనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. పోగొట్టుకున్నటువంటి ధనం ఏదైతే ఉందో అది మరొక రూపంలో మీ చేతికి అందుతుంది. కొత్తగా గృహ నిర్మాణం చేయాలని చెప్పి అనుకుంటారు, లేదా గృహాన్ని రిపేర్ చేయించాలని చెప్పి అనుకుంటారు. అవి వాయిదాలు పడుతూ వస్తూ ఉంటాయి. కొన్ని సాంకేతిక కారణాల వల్ల కొంతమంది వ్యక్తుల దగ్గర డబ్బులు ఇరుక్కుపోవటం వల్ల మీరు చేయవలసినటువంటి పని చేయలేరు. ఈ వయసులో కూడాను మీ శక్తికి మించి అధికంగా శ్రమించాల్సినటువంటి పరిస్థితి గోచరిస్తుంది. ఆ రకమైనటువంటి పరిస్థితి ఏదైతే ఉందో దాన్ని దాటుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. సంతాన సంబంధాల విషయాల్లో పురోగతి బాగుంటుంది, కానీ వాళ్ళు మాత్రం అండగా ఉండే పరిస్థితిగా మాత్రం గోచరించట్లేదు. వాళ్ళు బాగుంటారు, వాళ్ళ దారిన వాళ్ళు వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటారు, కానీ ఆర్థికంగా కానీ ఇతరత్ర కానీ వాళ్ళు ఆదుకునే పరిస్థితి మాత్రం ఏమి గోచరించట్లేదు. ఈ విషయంలో కొంత అసంతృప్తి ఉన్నప్పుడు కూడాను పోలీసులు వాళ్ళ దారిన వాళ్ళు వెళ్తున్నారు అనేటువంటి భావంతో మీరు
తృప్తి చెందడం జరుగుతుంది. పునర్వివాహ సంబంధమైన విషయ వివరాలు, వివాహ శుభగాదిగల సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ కూడా ముడిపడే పరిస్థితిగా గోచరిస్తుంది. క్రికెట్ బెట్టింగ్ వల్ల నష్టపోయే అవకాశం ఉంది, కాబట్టి జాగ్రత్తలు వహించండి. అనవసర విషయాల్లో తలదూచి అపఖ్యాలు తెచ్చుకోవద్దు. మేలైనటువంటి మార్గంలో రాత్రిపాట్లో ఒక రూపాయి సంపాదించుకుందాం, అడ్డదారుల్లో వెళ్లి 10 రూపాయలు సంపాదించుకుందాం అనే ఆలోచనలు ఏవైతే ఉన్నాయో వాటిని మీరు మానుకుంటారు. విందులు వినోదాలకి స్వస్తి చెప్పాలని, వాటికి దూరంగా ఉండాలని చెప్పని కొన్ని కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఏది ఏమైనప్పుడు కూడా మీ మానసికమైనటువంటి సంఘర్షణ ఇతరులకు అర్థం కాదు. మీరేదో విలాస పురుషుల్లాగా తిరుగుతున్నారని చెప్పని అందరూ అనుకుంటారు, కానీ మీకున్న సమస్యలు, మీ మానసికమైనటువంటి సంఘర్షణ ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ మకర రాశి వారికి థిక్ బ్లూ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 1. ఏదైనా పరిమితి వెళ్ళేటప్పుడు బుధవారం నాడు వెళ్ళండి, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా లక్ష్మీతామర వత్తుతోటి మహాలక్ష్మీదేవి దగ్గర దీపారాధన చేయండి, మరింత మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి, మహాలక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుంది. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి ఇవాళ చాలా అనుకూలంగా ఉంది. ఎంతో కాలంగా పెండింగ్లో ఉన్న పనులు పూర్తవుతాయి. ప్రభుత్వ పరంగా రావాల్సిన బిల్స్ గాని ఇతరత్ర ధనం గాని చేతికందే పరిస్థితిగా గోచరిస్తోంది. మీరు ఎక్కువగా ఆశలు పెట్టుకున్న విషయాలు ఏవైతే ఉన్నాయో అవి సజీవంగా ఉంటాయి, వాటి వల్ల మీరు ప్రయోజనాలు పొందగలుగుతారు. దైవానుగ్రహం కలుగుతుంది, దేవాలయానికి విరివిగా విరాళాలు ఇస్తారు, మానసికమైన సంతోషాన్ని పొందగలుగుతారు. చిన్నపిల్లలు వాళ్ళ ఆటలు పాటలు మిమ్మల్ని ఎంతగానో ఆకర్షిస్తాయి. విద్యా సంబంధమైన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, ఐఏఎస్ ఐపీఎస్ ఐఐటి వంటి పరీక్షలకు సంబంధించిన విషయ వివరాలు ఇవన్నీ సానుకూలంగా ఉన్నాయి. బ్యాంకు పరీక్షలకి ఎంపిక అవుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. మీరు చదువుకున్న చదువుకు తగినటువంటి ఉద్యోగం లభిస్తుంది. మీరు ప్రస్తుతం చేస్తున్న ఉద్యోగంలో ఉన్నటువంటి శారీరక మానసిక ఒత్తిడి అధిగమించడానికి ఇతరత్ర అవకాశాల కోసం మీరు చేసే ప్రయత్నాలు సఫలీకృతం అవుతాయి. వాటిని చక్కగా దొరకపుచ్చుకొని అవకాశాలని సద్వినియోగం చేసుకోగలుగుతారు. కుటుంబ పరమైన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంటుంది. అందరూ కూడా మీ మాట పెట్టారు, అందరూ కలిసి నిర్ణయాలు తీసుకుని దాని ప్రకారం నడుచుకోవడం అనేది జరుగుతుంది. కుదరదు అనుకున్నటువంటి సంబంధం చివరి క్షణంలో కుదురుతుంది, మానసిక సంతోషం కలుగుతుంది. వివాహాన్ని చాలా ఘనంగా చేయాలని చెప్పని నిర్ణయించుకుంటారు. వివాహం కానటువంటి మగపిల్లలకు కూడా ఈ వారం వివాహం కుదిరే పరిస్థితిగా గోచరిస్తుంది. అదేవిధంగా పునర్వివాహ సంబంధమైన విషయ వివరాల్లో కూడా సానుకూలమైనటువంటి ఫలితాలు ఈ వారం సంప్రాప్తిస్తాయి. అంతేకాకుండా ఉన్నతాధికారులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మెప్పులు పొందగలుగుతారు, రాజకీయ నాయకుల యొక్క మెప్పులు పొందగలుగుతారు, రాజకీయ జీవితం బాగుంటుంది. నామినేటెడ్ పోస్టు కోసం మీరు చేసే ప్రయత్నాలు కొంతకాలం వాయిదా పడే పరిస్థితిగా గోచరిస్తుంది. అంతేగాని పదవి మాత్రం ఎక్కడికి పోదు, మానసికమైనటువంటి దృఢత్వాన్ని ఏర్పరచుకోగలుగుతారు, ఆధ్యాత్మికపరమైనటువంటి వ్యవహారాన్ని చక్కగా నిర్వహించగలుగుతారు. అందులో ఏమాత్రం సందేహం లేదు. చేతనైనంత వరకు సంతానాన్ని బయట తీసుకోవడానికి కుటుంబ వృద్ధి కోసం మీరు ఎంతగానో ప్రయత్నాలు చేస్తారు, అవన్నీ సఫలీకృతం అవుతాయి. అయితే గతంలో చేసినటువంటి రుణాలు ఏవైతే ఉన్నాయో అవి కొంత బాధించే పరిస్థితిగా గోచరిస్తుంది. రియల్ ఎస్టేట్ వ్యవహారాలు కానివ్వండి, భూములు అమ్మకాలు కొనుగోలు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, అనువంశిక ఆస్తులకు సంబంధించిన విషయ వ్యవహారాలు కానివ్వండి, ఇవన్నీ కూడా మీకు సానుకూల పడతాయి. కోర్టు తీర్పులు కూడా మీకు అనుకూలంగా వచ్చే పరిస్థితిగా గోచరిస్తుంది. మంచి కార్యక్రమాన్ని కాగొనుకునే కార్యక్రమాలు ఎవరైతే ఉన్నాయో వాటిని కూడా మీరు ఈ వారం ఏదో విధంగా పరిష్కారం చేసి సానుకూల పరచుకోగలుగుతారు, మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో విశేషంగా చురుగ్గా పాల్గొంటారు. దొంగ స్వామిత్ర మాటలు విని నష్టపోయే అవకాశం ఉంది, అందువల్ల ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ప్రతి ఒక్కళ్ళు కూడా చెప్పే విషయాల్లో వాస్తవాలతో తెలుసుకోండి. వాటి గురించి పెద్దలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ వివరణ తీసుకుని దాని ప్రకారం నడుచుకోవడం అనేది చెప్పదగినటువంటి సూచన. ఏది ఏమైనప్పుడు కూడా ఈ వారం దాదాపుగా అన్ని విషయాల్లోనూ ఎదురు లేకుండా ఉంటుంది, సానుకూల ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఈ కుంభరాశి వారికి లైట్ యెల్లో కలర్ బాగుంటుంది. అదృష్ట సంఖ్య 8. ఏదైనా పని మీద వెళ్లేటప్పుడు శుక్రవారం నాడు వెళ్తే సానుకూలమైన ఫలితాలు సంప్రాప్తిస్తాయి. అదేవిధంగా అమ్మవారి దగ్గర ఎరుపు ఒత్తులతోటి దీపారాధన చేయడం వల్ల మంచి మానసికమైనటువంటి ప్రశాంతత కలుగుతుంది. ఇంటికి పట్టినటువంటి అరిష్టాలు ఏవైతే ఉన్నాయో అవి తొలగిపోతాయి.
మా తప్పకుండా సానుకూలమైన ఫలితాన్ని మీరు పొందగలుగుతారు. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి ఈ వారం మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. ఆర్థిక పరమైన విషయాల్లో కొంత ఒడిదుడుకులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది. కుటుంబ పరమైనటువంటి సమస్యలు కొంత చికాకు కలిగిస్తాయి. నామినేటెడ్ పోస్టులు రాజకీయ సంబంధమైన విషయాల్లో కొంత చికాకులు ఏర్పడే పరిస్థితిగా గోచరిస్తుంది. వ్యాపార సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. విదేశీయ సంబంధమైన విషయాలు అనుకూలంగా ఉన్నాయి. ఎగుమతి దిగుమతులకు సంబంధించిన విషయ వ్యవహారాలు, ఆహార ధాన్యాలు నిల్వ చేయటం, తదుపరి అమ్మటం, ఇలాంటి వ్యాపారాలు సానుకూలంగానే ఉన్నాయి. అందులో మంచి లాభాలు గడించగలుగుతారు. అదేవిధంగా అనుకోకుండా వచ్చినటువంటి కొన్ని చికాకులు ఏవైతే ఉన్నాయో వాటిని జాగ్రత్తగా మీరు అధిగమించగలుగుతారు. ఇతరులు తప్పు చేసి ఆ తప్పును మీ మీద నెట్టే ప్రయత్నం చేస్తారు. ఆ సందర్భంగా మీరు సంబంధం లేకపోయినప్పుడు కూడాను కొంత వివరణ ఇవ్వాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. దీనికి మీరు చాలా మానసికంగా ఫీల్ అవుతారు. మనం దేని పనికి, మనం ఎందుకు వివరణ ఇవ్వాల్సి వచ్చిందని మానసికమైనటువంటి వేదన కలిగి ఉంటారు. అయినప్పటికీ కూడాను సమయం వచ్చినప్పుడు మనం తగిన విధంగా గుణపాఠం చదువుతామన్న ఉద్దేశంతో వాటిని పక్కన పెడతారు. సంతాన సంబంధాల విషయాలు సానుకూలంగా ఉన్నాయి. విద్యా సంబంధాల విషయాలు కూడా సానుకూలంగానే ఉన్నాయి. సాంకేతిక విద్యకు సంబంధించిన విషయాలు, వైద్య విద్యకు సంబంధించిన విషయాలు, పోటీ పరీక్షలకు సంబంధించిన అన్ని రకాల విషయాలు సానుకూలను బద్దాలిచ్చే పరిస్థితిగానే గోచరిస్తోంది. శుభకార్యాలకు సంబంధించిన విషయ వ్యవహారాల్లో మీ ప్రమేయం లేకుండా వాటికవి ముడిపడతాయి. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. వివాహానికి సంబంధించి కొన్ని రహస్యమైనటువంటి తేదీలను వాటిని నిర్ణయించుకుంటారు. అంటే వాటిని కూడాను ఒక కొలిక్కి వచ్చాక అందరితో చూద్దాం అనుకుంటారు. కానీ వివాహం నిశ్చయమైన తర్వాత అందరికి చెప్పే పరిస్థితి ఉండదు. గతంలోలాగా అందరినీ దగ్గర తీసుకొని మంచిగా మాట్లాడి మనసులో విషయాలు చెప్పే పద్ధతి ఏదైతే ఉందో దానికి వారం స్వస్తి చెబుతారు. ఎవరినైనా కానీ ఎంత దూరంలో ఉంచాలో అంతే దూరంలో ఉంచాలి. ప్రతి వాళ్ళని దగ్గరికి తీసుకుంటుంటే మనకి ఇబ్బందులు వస్తున్నాయి అనే భావంతో కఠినమైన నిర్ణయం తీసుకుంటారు. ఈ నేపథ్యంలో కొంతమంది మంచి వాళ్ళు కూడా మీకు దూరం అయ్యే పరిస్థితి గోచరిస్తుంది. సంతానం యొక్క పురోగతి బాగుంటుంది. ఆరోగ్యపర సంబంధాల విషయాల్లో కొంత ఇబ్బందులు ఏర్పడేటువంటి అవకాశం ఉంది. ఈ విషయంలో జాగ్రత్త వహించండి. ఈ మీనరాశి వారికి భాగ్యంలో శని నడుస్తున్నాడు. ఇది మంచిది కాదు. అందుకని 8 శనివారం శనికి తలాభిషేకం చేయించాలి. అఘోర పార్శ్వత హోమం తప్పనిసరిగా చేయించాలి. అదేవిధంగా వ్యాపార సంబంధమైన విషయాల్లో నూతనమైన నిర్ణయాలు తీసుకుంటారు. అవి లాభిస్తాయి. నూతనమైన బ్రాంచీని ఏర్పాటు చేసుకుంటారు. వాటి వల్ల కూడాను కొంత పురోగతి కలుగుతుంది. నమ్మకస్తులైన వాళ్ళు, తెలివి గల వాళ్ళు మీకు భాగస్వాములుగా కుదురుతారు. వాళ్ళ వల్ల మంచి ప్రయోజనాలు మీరు చేజిక్కించుకోగలుగుతారు. ఉన్నత స్థానంలో ఉన్నటువంటి అధికారులు, రాజకీయ నాయకులు బినామీ పేరుతోటి మీ వ్యాపారంలో పెట్టుబడి పెట్టడం మీకెంతో ఉపయోగించేటువంటి అంశంగా మారుతుంది. మానసికమైనటువంటి సంతోషం కలుగుతుంది. ఏ విధంగా అయినా సరే జీవితాశయం సాధించాలి, మంచి పదవిని గాని ఉద్యోగాన్ని గాని సంపాదించాలి అనేటువంటి దృక్పథంతో మీరు చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా విజయవంతమయ్యే పరిస్థితిగా గోచరిస్తుంది. ఈ మీనరాశి వారు పింక్ కలర్ ధరిస్తే బాగుంటుంది. అదృష్ట సంఖ్య 3. ఏదైనా పని మీద వెళ్ళేటప్పుడు గురువారం నాడు వెళ్ళండి. సానుకూలమైనటువంటి ఫలితాలు తప్పకుండా సంప్రదిస్తాయి. అదేవిధంగా తెల్లజిల్లేడు వృత్తితో గణప దగ్గర దీపారాధన చేయండి. నవగ్రహ వృత్తితో నవగ్రహాల దగ్గర దీపారాధన చేయండి. మంచి ఫలితాలు సంప్రదిస్తాయి. ఇది భోగరుద్రాక్ష. అఘోర పాశుపతం, మహాపాశుపతం, భృగు పాశుపతం, మల్లు పాశుపతం ఇలాంటి హోమాలన్నీ చేసి సంప్రాప్తార్థం చేసినటువంటి ఈ రుద్రాక్షే హోమ రుద్రాక్ష. ఇది మెడలో ధరిస్తే సర్వకాల సర్వావసరూ ఒక రుద్ర కవచం లాగా మిమ్మల్ని కాపాడుతుంది. కనుక ఈ రుద్రాక్ష ధరించడం వల్ల చాలా మేలు జరుగుతుంది. అందుకని మీ అందరికీ కూడాను ఈ విషయాన్ని సూచిస్తున్నాను. ఈ రుద్రాక్ష యొక్క తీరుతీరులు ఈ విధంగా ఉంటాయి. దీన్ని ధరించడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. మేషం నుంచి మీనం వరకు ఉన్నటువంటి 12 రాష్ట్రాల వారికి శుభతిథి గంటల పంచాంగ ప్రామాణిక నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం రాశి ఫలితాలు తెలియజేశాను. సర్వే జనా సుఖం భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.